వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఈ మాడిల్లో మనం అసలు గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమేం వర్క్స్ చేయిస్తారు వీళ్ళ పే స్కేల్ ఎంత ఉంటుంది దాంతోపాటు వీళ్ళు ఏ స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంది అనే టాపిక్స్ గురించి ఈ మాడిల్లో క్లియర్గా మాట్లాడటం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్స్ అనేవాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ అనేవాళ్ళు ప్రభుత్వ కార్యకలాపాలు జరిపేటువంటి కార్యాలయాల్లో అన్నిటిల్లో కూడా ఉంటారు స్పెసిఫిక్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్స్ అనమాట ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ వీటన్నిటిని శాలరీకి సంబంధించినటువంటి ఫామ్స్ నింపటం కానీ సో వీటన్నిటిని కూడా ఈ జూనియర్ అసిస్టెంట్స్తో చేయించేవాళ్ళు అనమాట కానీ వన్స్ ఈ సర్టిఫికెట్స్ అన్ని డిజిటలైజేషన్ కావడంతో మీ సేవా ద్వారా ఈ సర్టిఫికెట్స్ని మనం తీసుకుంటున్నాం వీటికి సంబంధించిన ప్రాసెస్ని డిప్యూటీ తహసీల్దారు వీళ్ళకి అసైన్ చేయడం జరుగుతుందనమాట అందుకని వీళ్ళకి కంప్యూటర్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది అందుకనే ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందనమాట కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాబట్టి సర్టిఫికెట్ అవసరం లేకపోయినప్పటికీ కూడా డిగ్రీ చదివిన వ్యక్తికి ఎంతో కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటుంది అనే ఉద్దేశంతో డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి దాంతోపాటు ఏపీఎస్సీఏ సొంతగా కంప్యూటర్ ప్రొఫిసెన్సీ టెస్ట్ని కండక్ట్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకుంటుంది అంటే కంప్యూటర్ మీద చేయాల్సిన పనులు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని మనకు అర్థమవుతుంది ఏమేం పనులు ఉంటాయి అంటే మేజర్గా సర్టిఫికెట్స్ని ఇష్యూ చేయటం అది క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ లేదా వీడో సర్టిఫికెట్స్ కానీ లోకల్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ కానీ వీటికి సంబంధించిన వర్క్స్ వీళ్ళకి అసైన్ చేయడం జరుగుతుందన్నమాట దాంతోపాటు శాలరీస్కి సంబంధించి వీఆర్ఓలకి వీఆర్ఏలకి వీళ్ళందరికీ శాలరీస్కి సంబంధించినటువంటి నోట్స్ని తయారు చేయటం కానీ దాంతోపాటు డిప్యూటీ తహసీల్దార్కి వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి నివేదికలు తయారు చేయడం కానీ వీటన్నిటినీ కూడా వీళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది ఇంకొకటి వీళ్ళ పే స్కేల్ దాదాపుగా పదహారు వేలన్నర నుంచి పదిహేడు వేలతో స్టార్ట్ అవుతూ ఉంటుంది సో హయ్యర్ అమౌంట్ వరకు కూడా వెళ్తారు స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఏపీలో ఉన్నటువంటి మ్యాక్సిమం డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దారులు కానీ అంతకన్నా పై స్టేజ్కి వెళ్ళిన వాళ్ళలో కూడా గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్తో మొదలుపెట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దాంతోపాటు గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా అసిస్టెంట్లుగా తక్కువలో జాయిన్ అయ్యి కూడా ఇప్పుడు డిప్యూటీ తహసీల్దారులు అయిన వాళ్ళు ఉన్నారన్నమాట అంటే గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్లో జాయిన్ అయితే మీరు కెరియర్ లాస్ట్లోకి డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా ముందుకు వెళ్తూ కెరియర్ని ఎండ్ చేసే టయానికి గాను లేదా అంతకన్నా ఎక్కువగా సో డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో కూడా తక్కువ ఏజ్లో కనుక మీరు ఎంటర్ అయితే రిటైర్డ్ అయ్యే సమయానికి అక్కడికి కూడా వెళ్ళటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఈవెన్ లోపు ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ ఏజ్లో కనుక మీరు దీనికి వెళ్తే సో మీకు తహసీల్దార్ వరకు కూడా వెళ్ళటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి సో అంటే ఇదొక మంచి పోస్ట్గానే మనం క్లాసిఫై చేయవచ్చు అనమాట సో ఈవెన్ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్స్ కన్నా తక్కువ పోస్ట్లో జాయిన్ అయ్యి కూడా ఈవెన్ తహసీల్దార్లుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓలు గాను డిప్యూటీ తహసీల్దార్లు గానీ ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట సో అందుకని ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పట్టడం ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎలా వెళ్తారు అని అంటే గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మీరు ఇప్పుడు జాయిన్ అయితే సో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది ఇది కొంతకాలం అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రెవె రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐగా చేసిన తర్వాత సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ దగ్గర దగ్గరగా ఈక్వల్ పోస్టులు కానీ చెప్పుకోవచ్చు సీనియర్ అసిడెంట్గా ఉంటుంది సీనియర్ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా ఉంటారు సో తహసీల్దార్గా ఉంటారు సో ఇలా మీ హైర్ హైరార్టీ అనేది ఇలా ఉంటూ వెళ్తుందనమాట సో ఎనీవే ఇదొక పోస్ట్లో జాయిన్ అయితే సో గ్రామ సచివాలయంతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ అవేంటంటే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి దాని విధి విధానాలు ఏంటి అనేది సపరేట్ అది సో ఒక ఒక సపరేట్ సపరేట్గా తీసుకొచ్చిందనమాట కానీ ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ద్వారా రి రిక్యూర్మెంట్ జరుగుతూ ఉన్న ప్రాసెస్ కాబట్టి సో దానికి దీనికి చాలా తేడా ఉండింది దీంట్లో ప్రమోషన్స్ కానీ పే స్కేల్స్ కానీ సో అన్నీ పర్ఫెక్ట్గా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట సో ఇది గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్లో జాయిన్ అయితే ఏం వర్క్స్ చేయాలి తర్వాత పే స్కేల్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది దాంతోపాటు మీరు ఎక్కడ వరకు వెళ్ళి రిటైర్డ్ అవడానికి అవకాశం ఉంది అనేది క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట సో ఎనివే ఎస్విఆర్ అకాడమీలో మీకు ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ ఫోర్ అండ్ ఈఓకి గ్రూప్ ఫోర్ ఎక్స్క్లూజివ్గా చాలా డీటెయిల్డ్గా సిలబస్ మొత్తం కంప్లీట్గా ఇవ్వడం జరిగింది వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఫ్యూచర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో వీడియో టూర్ను కూడా మేము ఇచ్చా ఇవ్వటం జరిగింది అసలు ఏమేమి ఉన్నాయి ఎస్వీఆర్ అకాడమీలో మీరు ఆన్లైన్ కోర్సును పర్చేస్ చేస్తే సిలబస్ మొత్తం అయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత పర్చేజ్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉందన్నమాట సో వీడియో టూర్ని దాంతోపాటు మీరు ఎలా పర్చేస్ చేయాలో కూడా ఈ లింక్లో ప్రొవైడ్ చేయటం జరిగింది సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైజ్ ఉంటే ఆ డివైజ్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్ అని ప్రెస్ చేయండి దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది ఇలా మీకు ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్ టైప్ చేస్తే ఇలా మీకు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో లాగిన్ రిజిస్టర్ అని రెండు పేర్లు ఉన్నాయి ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరు ఉంటే కోర్సుని కొత్తగా కోర్సుని పర్చేస్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేస్ చేయొచ్చు లేదు కొత్తగా మీరు ఎస్వీఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి రిజిస్టర్ను ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది మీ పేరుని ఎంటర్ చేయండి మీ మొబైల్ నంబర్ అడుగుతుంది మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు ఓకేనండి ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేమ్ సో యూజర్ ఐడి మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ రెండు కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి ప్రస్తుతం గ్రూప్ ఫోర్కి సంబంధించి టోటల్ ఫోర్ గ్రూప్ ఫోర్ టోటల్ కోర్సు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్ పేపర్ టూ ఒకటి సపోజ్ నేను టోటల్ కోర్సును పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే రిజిస్ట్రేషన్ అయ్యాను అవునండి ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది దాంతో పని ఇక్కడ ఎస్విఆర్ యూజర్ ఇప్పుడు మనం నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబర్ దాన్ని ఎంటర్ చేస్తాను ఓకే నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను ఓకే ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను ఓకే నాకు ఓపెన్ అయింది ఇక్కడ చూడండి నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి దీంట్లో కిందకొస్తే గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు మూడు వేల ఐదు వందలు ఉంది గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి పేపర్ టూ ఒకటి అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ టూ ఒకటి పచ్చు మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేస్ చేయచ్చు లేదా పేపర్ టూ అయినా పర్చేస్ చేయొచ్చు సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేస్ చేస్తున్నాను కదా ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను ఓకే అండి ఓకే ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది ఇక్కడ చూడండి మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది మోర్ పేమెంట్ ఆప్షన్స్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు సో మేజర్గా డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్వీఆర్ అకాడమీలోకి వెళ్తారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ మళ్ళీ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారనమాట పర్చేస్ చేసిన తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు లాగిన్ని ప్రెస్ చేస్తారు లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు వీడియోలోకి వెళ్తున్న తర్వాత కింద కోసం మీ వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్స్ ఉంటుందన్నమాట ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు చూడండి కోర్సు వచ్చేసింది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్ ఓకేనండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే